వేడి మెల్లమెల్లగా రాజుకుంటోంది తెలంగాణలో సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక అలాగే ఆంధ్రప్రదేశ్లో తిరుపతి లోక్సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక నామినేషన్లు ఇవాళ ముగిశాయి నామినేషన్లు ముగడం లాస్ట్ మినిట్లో తెలంగాణలో నాగార్జునసాగర్లో టీఆర్ఎస్ బీజేపీలు చివరి రోజు వరకు వెయిట్ చేయడం అభ్యర్థుల్ని నిర్ణయించడానికి అలాగే ఏపీ తిరుపతికి సంబంధించిన నామినేషన్లు ముందే అయినా కూడా అక్కడ పార్టీలు వేస్తున్న పిల్లి మొగ్గలు చూస్తుంటే కొంత ఆశ్చర్యకరంగా ఆసక్తికరంగా కూడా ఉంది నాగార్జున సాగర్ చూసినప్పుడు బీజేపీ చివరి నిమిషం వరకు ఊగిసలాడి 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 సెలెక్ట్ చేసిన అభ్యర్థి అభ్యర్థిత్వం నచ్చక అభ్యర్థిత్వాన్ని ఆశించి టికెట్ ఆశించి భంగపడిన ఇద్దరు సీనియర్లు టికెట్ ప్రకటించిన గంటకి పార్టీ మార్చేశారు టీఆర్ఎస్లో చేరిపోయారు అంజయ్య యాదవ్ అండ్ నివేదితారెడ్డి రెండు సామాజిక వర్గాల పరంగా కూడా ఆ ప్రాంతంలో చాలా బలమైనవి యాదవ్ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం అవి టీఆర్ఎస్లో చేరడం అనేది కొంత ఆసక్తికరమైన పరిణామం ఇది బీజేపీ దీన్ని ఎలాగా తీసుకుంటుంది ఎందుకంటే దుబ్బాకలో గెలిచాం హైదరాబాదులో బ్రహ్మాండంగా పరుగులు పెట్టించాం ఇప్పుడు నాగార్జునసాగర్ కూడా మాదే అని చెప్తున్న తరుణంలో జరిగిన ఈ ఈ షాక్ నుంచి ఎలా తేరుకుంటుంది ఎలా దాన్ని కైవసం చేయాలి చూస్తేనేమో స్టార్ ఉన్నారు జానారెడ్డి గారు ఇటు చూస్తే టీఆర్ఎస్ నుంచి నోముల దివంగత నోముల నరసింహ గారు కుమారుని రంగంలోకి దింపింది టీఆర్ఎస్ కాబట్టి బీజేపీ ఏం చేస్తుంది అనేది చూడాలి ఇక తిరుపతి స్థానానికి వస్తే తిరుపతి స్థానంలో తెలుగుదేశం పార్టీ మిగతా పార్టీల కంటే ఒక రకంగా రెండు టీడీపీ అండ్ వైసీపీ ఒకేసారి ఇంచుమించుగా తమ అభ్యర్థులను ప్రకటించాయి టీడీపీ ప్రచారంలో మిగతా వాళ్ళకంటే ముందుగానే ప్రారంభించింది బీజేపీ నిన్న మొన్నటి వరకు అభ్యర్థి ఎవరు ఎవరంటూ చివరికి మాజీ ఐఏఎస్ అధికారిని రత్నప్రభని రంగంలోకి దింపారు అయితే పార్టీలు వాళ్ళ వాళ్ళ వ్యూహాలు రకరకాల వ్యూహరచనలు చేస్తూ ఉంటాయి కానీ తిరుపతిలో బీజేపీ చేస్తున్న హడావుడి కానీ బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు కానీ కొంత ఆసక్తికరంగా కొంత అనుమానాస్పదంగా ఉంటాయి డెఫినెట్గా రాజకీయ పార్టీలు ఎన్నికలన్న తర్వాత కుట్రలు అనలేం కానీ రాజకీయమే చేస్తాయి రాజకీయ పార్టీలు రాజకీయం చేయకపోతే ఏమన్నా చారిటీ చేస్తాయా రాజకీయమే చేస్తాయి కాకపోతే అవి వాటి ఎదుగుదలకు అవి గెలవడానికి గెలుపు కోసం ఎన్నైనా రకరకాలుగా చేయవచ్చు కానీ ప్రజల్ని చీట్ చేసే విధంగా ప్రజల్ని మోసగించే విధంగా కొన్ని ఎత్తుగడలు ఉంటున్నాయేమో అనే అనుమానాలు గడిచిన కొద్ది రోజులుగా జరుగుతున్నాయి ప్రత్యేకించి తిరుపతిలో బీజేపీ పోకడలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోకడలు కానీ చూస్తూ ఉన్నప్పుడు ఈ రెండింటి మధ్య ఏదో అవగాహన ఉంది అనే ఒక బలమైన అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు కానీ లేకపోతే రాజకీయాల్లో సీనియర్లుగా ఉండి చాలా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు కానీ కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నమాట వాస్తవం అందుకు తగ్గట్టుగానే బీజేపీ రాష్ట్ర పార్టీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గారు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తున్న తీరు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలా చేశారు ఇలా చేశారని అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రతిపక్ష ఎప్పుడూ కూడా ఒక ఎన్నికల బరిలో ఉన్న పార్టీలు సహజంగా అధికారంలో ఉన్న పక్షాన్ని టార్గెట్ చేస్తూ ఉంటాయి మామూలు ఎన్నికల్లో అయితే ఇది లోక్సభ ఎన్నిక కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రధాన ప్రధానంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంతవరకు అందరూ వేలెత్తి చూపేది బీజేపీనే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని చేస్తామన్నాయి చేయలేదని రాష్ట్రాన్ని నాశనం చేశారని ఇలా ఎన్నో అనుమానాలు ఎన్నో అవ ఆరోపణలు ఉన్నాయి బీజేపీ మీద కాబట్టి బీజేపీకి ఇంకొకరిని విమర్శించే పరిస్థితి ఉంటుందా తిరుపతిలో అంటే విమర్శించడానికి నోరు ఉంటుంది కాబట్టి ఎన్నైనా విమర్శించవచ్చు కానీ సిస్టంలో కూర్చున్న తర్వాత ఎంతవరకు వీళ్ళకి ఆ నైతికత ఉంటుంది వరకు ఆ వాయిస్ వినిపించగలరు ఏదో మా కేకలు వేరు కానీ నిజానికి కూర్చుంటే ఎంతవరకు బీజేపీకి ఆ నైతికత ఉంటుందనేది ఒక రకమైన అంశం కాకపోతే ఇవాళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ఏనాడో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని ఎప్పుడో విమర్శించారనేది అది దాన్ని ఆసరాగా చేసుకొని ట్వీట్ చేశారు సోము వీర్రాజు గారు అలాంటి చంద్రబాబు పార్టీలో చేరి నువ్వు టికెట్ తీసుకుని పోటీ చేస్తున్నావు అని రాజకీయాల్లో నరేంద్ర మోడీ గారిని బండబూతులు తిట్టిన వాళ్ళు వాళ్ళ బీజేపీలో ఉన్నారు అక్కడ తగ్గేందుకు పురంధేశ్వర గారు పదేళ్ళు కేంద్ర మంత్రిగా చేసి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆనాడు బీజేపీని ఎన్ని మాట్లాడినారో మనం మర్చిపోలేదు ఎవరు నాట్ ఓన్లీ పురంధేశ్వర్ కాదు రాజకీయాల్లో రా ఇలా ఇలా వందల వేల మంది ఉంటారు దాన్ని పట్టుకుని టీడీపీని టార్గెట్ చేసే విధంగా వీర్రాజు గారు తీసుకున్న ఎత్తుగడ ఇదే రకంగా ఉంటుంది అసలు బీజేపీ చేస్తున్నది ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి మధ్య ఉన్న ఈ నెక్సెస్ ఏమన్నా ఉందా ఎందుకు ఈ ఆరోపణలు ఈ అనుమానాలు ఈ చర్చలు వస్తున్నాయి అనే దాని మీద చాలా అనుమానాలు ఉన్నాయి దాని మీద ఈ చర్చ